కోవిడ్ కష్టాల నుంచి ఆదుకోండంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ప్రైవేట్ టీచర్లు. కరోనా మహమ్మారి తమ బతుకులను ఛిద్రం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వర్గాల వారికి ఆర్థిక భృతిని ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం కరెస్పాండెంట్ వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు భృతి లేక బడి బతకనేర్చిన బడి పంతులు ఏ విధంగా ఉన్నారన్న కొంతమంది ప్రైవేట్ విద్యా ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, గత సంవత్సరం నుంచి ఈ కరోనా మహమ్మారి చిరిమేసింది మీ శాఖని. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అసలు మీ కళాశాలలోని అలాగే పాఠశాలలోని మీ యాజమాన్యాలు ఏమంటున్నారు అన్న విషయాన్ని తెలపండి. యాజమాన్యాలు అయితే ఇప్పటికే ఒక 50% ఉద్యోగస్తులను అయితే తీస్తారండి. వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు వ్యాపారాలు చిల్ల చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న పచారీ కొట్లు పెట్టుకుంటూ గురువు ఆ విధంగా ఉన్నాడు. ఆలోచించండి, ముఖ్యమంత్రి గారికి ఇదే మా విన్నపం. గురువు పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మీరు ఏం సాధించినట్టు అని మేము ప్రశ్నిస్తున్నామండి. గురువు ఎప్పుడైతే ఏ సమాజంలో అయితే గురువు దీనస్థితికి వెళ్తాడో ఆ సమాజం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది అనేది వేదవాక్యం అండి. దయచేసి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉపాధ్యాయుల్ని ఆదుకుందో అదే విధంగా మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ని మీరు గుర్తించి ఆ యూనియన్ని గుర్తించి ఆ యూనియన్లో ఎవరైతే సభ్యత్వాలు నమోదు చేసుకున్నారో పోని వాళ్ళకైనా సరే మీరు న్యాయం చేస్తారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నామండి. లాక్డౌన్ గత మార్చి నుంచి లాక్డౌన్ కారణంగా అన్ని స్కూళ్ళు మూతపడ్డాయండి. మూతపడి నుంచి మాకు ప్రైవేట్ స్కూల్ టీచర్లు కనీసం పని లేకుండా పోయింది. అయితే ఒక అరకొరగా 2-3 నెలలు మాత్రమే స్కూల్ ఓపెన్ చేశారు. అది కూడా ఈ ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు కూడా సరిగ్గా డబ్బులు చెల్లించడం లేదు. కనీసం మేము ఎంఎస్సీ బీఈడీలు చేసి బీఎస్సీ బీఈడీలు చేసి పెద్ద పెద్ద చదువులు చదువుకుని కనీసం 10,000 నుంచి 15,000 మాకు నెల జీతం, అది కూడా ఈ మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కూడా ఉధృతిగా ఉంది. ఆల్రెడీ స్కూల్ కూడా మొదలుపడినాయి. కనీసం మాకు పేరెంట్స్ స్కూల్ ఫీజులు కడితే మీకు ఇస్తాము, లేకపోతే మీకు ఇవ్వలేమని చెప్పి నిర్మమాటంగా మాకు చెప్పేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంఎస్సీలు చదువుకొని కనీసం ఇప్పుడు పెట్రోల్ బంకులు మా వాళ్ళు పనిచేస్తున్నారు చాలామంది, లేకపోతే ఇక్కడ రోడ్డు మీద బజ్జీలు అమ్ముకుంటున్నారండి. అంత దౌర్భాగ్యమైన స్థితి మాకు ఈరోజు వచ్చింది. అయితే ప్రభుత్వం వెంటనే దీని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి పక్క రాష్ట్రంలో తెలంగాణను కూడా అందరూ ముఖ్యమంత్రి గారు బియ్యం కానీ రేషన్ కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి దయతలిచి మమ్మల్ని ఆదుకోవాలని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం సార్. ఆలయాల్లో ఉన్న పురోహితులకు ఆదుకున్నారు, పాస్టర్లను ఆదుకున్నారు, ఎంతమందిని ఆదుకున్నారు, ప్రైవేట్ టీచర్లను కూడా ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ టీచర్ల తాలూకా తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎంటీవీ శ్రీకాకుళం.